మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. రోగాలు, బాధలు, కష్టాలు, సమస్యలు, దృష్టి, నెగిటివ్ ఎనర్జీ, పనులలో జాప్యం, అనారోగ్యం, ఏ పని అనుకున్నా జరగకపోవడం, మొదలు పెట్టిన పని మధ్యలోనే ఆగిపోవడం, చాలా కాలం పరిష్కారం అవ్వని సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో తగాదాలు, చిరాకులు, పరాకులు, ఇంటి సభ్యులలో స్థిరత్వం లేకపోవడం, ఇవన్నీ కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వల్ల జరుగుతున్న ప్రభావాలు. వీటిని పరిష్కరించుకోవడానికి రకరకాల విధానాలు, పూజలు రకరకాలుగా ప్రయత్నించి ఉంటారు. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే ఒక్క విషయాన్ని అంటే పరిష్కారాన్ని చేసి చూడండి, తప్పకుండా ఫలితం దక్కుతుంది. ఎవరి ఇంటి ముందైనా లేదా లోపల కానీ అరటి చెట్టు ఉంటే వారిని అడిగి లేదా మీకు అనుకూలంగా ఉంటే చక్కగా కింద కూర్చుని ఒక చిన్న వేరుని తీసుకోండి. చిన్నది తీసుకోండి, ఎందుకంటే పర్సులో లేదంటే మీ జేబులో పెట్టుకోవడానికి వీలుగా ఉండేలా తీసుకోవాలి. తీసుకునే ముందు ఇంటికి వెళ్లి స్నానం చేసి పసుపు వస్త్రాలు ధరించి లేదా పసుపు వస్త్రాన్ని తలకు చుట్టుకుని అలాగే పసుపు వస్త్రాన్ని మెడలో వేసుకుని అరటి మొక్క ఎక్కడుందో వెతకండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఎవరి దగ్గరైనా ఉందేమో కనుక్కోండి. ఉంటే వారికి చెప్పి ఇలా ఒక వేరు కావాలి అని చెప్పి తెప్పించుకోండి. తెప్పించుకున్న వేరుని శుభ్రమైన నీటితో కడగండి, తర్వాత గంగాజలంతో కడగండి, తర్వాత పచ్చి పాలతో శుభ్రపరచండి. మళ్ళీ ఒకసారి పవిత్రమైన నీటితో కడగండి. కడిగిన తర్వాత వేరును దానికి సరిపడా పసుపు వస్త్రం తీసుకుని అందులో వేరును చుట్టండి. తర్వాత సూది దారం తీసుకుని దాన్ని కుట్టండి. ఇప్పుడు వేరును మీ పర్సులో జాగ్రత్తగా పెట్టండి. ఇప్పటి నుండి మీరు ఎంత ఖర్చు చేసినా డబ్బులు వస్తూనే ఉంటాయి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.